సికింద్రాబాద్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లిలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు యువత ముందుకు రావాలని మేడ్చల్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ డాక్టర్ ఎస్ఎం రాజేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ లలిత, బుర్ర యాదగిరి, నరసింహరావు, రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏమైందంటే మనకి ఇక్కడ కోవిడ్ దీంట్లో అసలు ఇంతకుముందు జనరల్ కాలేజ్ పిల్లలు అందరూ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కాలేజెస్ అవన్నీ క్లోజ్ ఉండడం వల్ల అసలు బ్లడ్ అనేది స్కేర్సిటీ అయిపోయింది, కొరత ఎక్కువైపోయింది. మొత్తం గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్లో కూడా బ్లడ్ లేదు, అందుకని మ్యాక్సిమం అందరినీ మోటివేట్ చేసి మేము బ్లడ్ ఇవ్వాలని ఇక్కడ ఒక క్యాంప్ ఆర్గనైజ్ చేశాం. ఇప్పటివరకు ఒక 25-30 మంది బ్లడ్ డొనేషన్ చేశారు. ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ పీపుల్. మీడియా ద్వారా కూడా అవర్ రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ఓపెన్గా వచ్చి పార్టిసిపేట్ చేయాలి బ్లడ్ డొనేషన్కి అని మా విజ్ఞప్తి. సార్, ఇప్పటివరకు ఎన్ని జాగాలలో పెట్టారు సార్? మేము ఇప్పటివరకు క్యాంప్ మేము ఎక్కువ గ్రాసరీస్, తర్వాత మైగ్రెంట్ లేబర్కి, తర్వాత లోకల్గా వేజెస్ కోల్పోయిన వ్యక్తులకి గ్రాసరీస్ ఇవ్వడంలో ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాం. అదేవిధంగా నిన్న వాల్మీకి ఫౌండేషన్ ఒక కార్యక్రమంలో ఒక సరిపోయిన తర్వాత 45 చిల్డ్రన్కి ఒక 15 డేస్ సరిపోయేంత గ్రాసరీస్ కూడా ప్రిపేర్ చేశాం. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ మిగతా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మేము ముందుకొచ్చి ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టాం.